ஏப்ரல் 14 பார்ட்டி பெற்றோம். ఒక ముఖ్యంగా గోదావరి జిల్లాను బేస్ చేసుకుని మీకు ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. పచ్చదనం ఉంటుంది, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, రైస్ బౌల్ ఆఫ్ ఏపీ, అన్నపూర్ణ. దీన్ని బేస్ చేసుకుని అందరూ తిట్టి ఆంధ్ర కొడకల్లారాన్ని తిట్టి అంటే ఇది ఉద్వేగంగా నిన్ను రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు. జరిగింది చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన మీద ఎంత బాధ్యత ఉంది, మన నేల మీద మీద ఎంత పౌరుషం ఉండాలి ఆ నేపథ్యంలో చెప్తాను. నేను తిట్టినప్పుడు నా కమిట్మెంట్ అంటే నా ఆలోచన ఏముండిందంటే అసలు ఈ పొలిటికల్ ప్రాసెస్లో మన ఎమ్మెల్యేలు తప్ప మన ఓటేయడం తప్ప సగటు మనిషి పబ్లిక్ పాలసీ మేకింగ్ ప్రాసెస్లో ఎక్కడా కూడా ప్రజలకి సంబంధం ఉండదు, ఎవరికి సంబంధం ఉండదు మన ఎవరికి. కానీ నాయకులు చేసే తప్పు ప్రజలు అనిపిస్తారు. సరైన నాయకుల్ని బాధ్యత జవాబుదారీతనం లేని నాయకుల్ని ఎన్నుకుంటే వచ్చే సమస్య నాకు అప్పటి నుంచి అనిపించింది. ఎట్లాగా వీళ్ళు ఇది నేను 2008 నుంచి పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. ఇది సరిగ్గా నాకు 2014 కాదు, 2008 కూడా సామాన్యుడి పరిరక్షణ సంస్థ, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. సామాన్యుడు అనేవాడికి కులం మతం ఏమి ఉండవు, ప్రాంతాలు ఏమి ఉండవు, సామాన్యుడు. నాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సగటు మనిషి కష్టాలు చూసి వీళ్ళకి అండగా నిలబడాలి, కులంకి మతంకి ప్రాంతంకి అతీతంగా ఒక భావజాలం ఉండాలని చెప్పి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన పొలిటికల్ ప్రాసెస్, దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం ఒకసారి మనందరం చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఆ రోజుల్లో కనుక 2009 ఎన్నికల్లో కనుక ఇక్కడున్న రాజోల్లో ఉన్న జన సైనికుల్లాగా, వీర మహిళల్లాగా, జన సైనికుల్లాగా కనుక, జనసేన నాయకుల్లా కనుక ఉండుంటే అసలు పార్టీ కలపాల్సిన అవసరమే ఉండుండేది కాదు. 2009 అలాంటి కమిట్మెంట్, మీలాంటి కమిట్మెంట్ ఆ రోజున 2009 అప్పుడు రాజకీయ ప్రశ్న జనసే ఆ నాయకుల పక్కన కానీ ఉండుంటే అసలు కలపాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత నాలో ఏమంటుంది దాన్ని ఆర్తి పోలేదు. అలాగే ఆ లోపల ఒక అగ్ని ఉండదు, ఏదో చెయ్యాలని తప్పన ఉండదు, అది పోల. చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మీద పోతే ఒక సత్యాన్ని బయటికి తీసుకొస్తాం ఈరోజు. ఆ సత్యం ఏంటంటే పాలసీ మేకింగ్లో ప్రజలకి సంబంధం లేదు, పాలకులకు మాత్రమే. మేము ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం కానీ ఎమ్మెల్యే చేత మేము పని చేయించాలి, ఎమ్మెల్యే చేయాలి. ఎమ్మెల్యే కృతజ్ఞత మన ఎమ్మెల్యే లాగా పారిపోకుండా గెలిచిన తర్వాత పక్కదారి మళ్లించుకుని నిజంగా బాధ కలిగించే అంశం, నిజంగా బాధ కలిగించే అంశం. ఆయన ఎగతాళి చేయాలనో చిన్నపుచ్చాలనో కాదు, మీ బాధ్యత కదా. అంటే అకౌంటబిలిటీ లేదు, అయిపోగానే గది నేను ఏరు దాటగానే దెబ్బ తగలేయటం అలా ఎలా కుదురుతుంది. సో నాకు ఇలాంటి అకౌంటబిలిటీ లేని రాజకీయాలు అంటే చిరాకు. దేనికి చిరాకు? నాకు వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది, ఏం జరగదు, నష్టం జరగదు. కానీ హిరోషిమాలో మనకి ఎక్కడో చోట ఒక అణుబాంబు పడితే మొత్తం హిరోషిమా నగరం అంతా ఎలా దగ్ధం అయిపోయిందో, సో ఎక్కడో చోట ఒక చెడు జరుగుతుంటే మన ఇంటి దాకా రాదని అనుకోవడం పొరపాటు. వస్తా ఒక రోజు కాలుష్యం ఉందంటే ఎక్కడ పక్క ఊర్లో ఉందో మనకు రాలేదు అనుకుంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి. తాగటానికి నీళ్లు కూడా పచ్చటి పసుపు రంగులో వస్తున్నాయి తాగటానికి నీళ్లు. వాతావరణం కలుషితం అయిపోయింది. ఎక్కడ ఓఎన్జీసీలో ఎక్కడో బ్లో అవుట్ ఉన్నాయి మనకంటే, మన రాజోళ్ళు పైప్ లైన్స్ అన్ని బ్లాస్ట్ అవుతూ ఉంటాయి, బ్లో అవుట్లు అవుతూ ఉంటాయి, ఆయిల్ మెయింటెనెన్స్ లేక లీక్లు అవుతూ ఉంటాయి. ఇది మాట్లాడేవాడు అడిగేవా లేని ఎమ్మెల్యేస్ ఉన్నంతకాలం మనకి పరిస్థితి ఇలాగే ఉంది. సో నాకు ఇవన్నీ ఇలాంటి ఈరోజు ఉన్నాయి కాదు, మామూలుగా చూసి నాకు అనిపి 2014 ఒక థాట్ పెట్టాను. నేను ఎందులో అడుగు పెడుతున్నా నాకు తెలియదు. నాకు కనిపించిందల్లా ఇప్పుడు ఇందాక బిడ్డ ఏడుపు చూశారు కదా, అంత బిడ్డ వయసు దగ్గర నుంచి పెరిగిన పెద్దవాళ్ళ దాకా వీళ్ళకి ఏదో చెయ్యాలి అన్న తపన. సో స్టార్ట్ చేశాను. నా మొదటి వాక్యం నాకు గుర్తొచ్చింది, నేను ఎందులో అడుగు పెడుతున్నా తెలియదు. అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, ధైర్యమే కావచ్చు, ఇది నేను చెప్పిన మాట.
2014, 2019 రాజోళ్ళు ప్రజలు ఒక చిన్న చిరుద్వీపం వెలిగించారు, చిన్న మిణుకు మిణుకుమనే ఆశ. ఒక్క ఎమ్మెల్యే సీట్ని గెలిపించారు. ఆ దీపాన్ని బదిలింగా పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. మీరు వెలిగించిన దీపమే ఒక రోజున అఖండ జ్యోతి అయి అందరికీ వెలిగినేస్తారు. సో రాజోలు నాకు చాలా 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 ప్రత్యేకమైనది. నాకే కాదు, ఈ రోజున ఒక సత్యాన్ని ధర్మాన్ని వెలిగి తీయడానికి రాజోలు మీరు వెలిగించిన ఈ చిరు దీపమే ఒకప్పుడు అఖండ జ్యోతి అవుతుంది అందరికీ. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ మీరు చేస్తుంది. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి ఉండొచ్చు, మనం వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా తీసుకు, చిన్నపిల్లలా వీళ్ళందరూ, బెదిరిస్తామా? రిసార్ట్స్లో పెట్టి, హోటల్స్లో పెట్టి, మీకు బాధ్యత లేదు, మీరు చదువుకున్న వ్యక్తులు కాదా, మీకు మేము చెప్పాలా? దట్టు పీకన్నవరం అనేది ప్రిజర్వ్డ్ నియోజకవర్గం. అంబేద్కర్ గారు చెప్పింది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కదా. నిన్ను ఎన్నుకున్న ప్రజల్ని నిన్ను నమ్ముకుంటే నువ్వు వెళ్ళి పక్క పార్టీలోకి వెళ్ళిపోతావు అంటే మరి అంబేద్కరిజంకి అర్థం ఏముంది? నువ్వు అంబేద్కరిజాన్ని నమ్ముకుంటే ఒక ఆలోచన విధానానికి నిలబడి ఉంటాం. నిన్ను ఎన్నుకున్న ప్రజలకి మీరు నిలబడి ఉండటం, అది అంబేద్కరిజం. అది నేను అలాంటి వ్యక్తిని. సో నాకు బాధ కలిగిందంటే నిరాశకురే. ఒక మార్పు తీసుకొద్దామంటే ఒక చిన్నపాటి ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపోయారే. ఎక్కడ నాకు మళ్ళీ ఆ ఆశ పెరిగిందంటే మీరు వస్తే నాకు అఖండ స్వాగతం పలికారు. ఎవరు లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా, నాకు అనిపించింది ఎక్కడో ఒక మనిషి ఒక చిన్నపాటి ఆసరా కోరుకుంటాడు. అంటే నేను చేస్తుంది రైటా, సరైందా, తప్ప నాకు తెలియట్లా. అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు. ఓడిపోయినా కానీ భుజం తట్టడం ఎక్కువైందా? ఓడిపోయిన తర్వాత ఎవరైనా గెలిచిన తర్వాత భుజం తడతారు. కానీ మన జనసేనకి పవన్ కళ్యాణ్ మాటకు ఓడిపోయిన తర్వాత అందరూ భుజం తట్టడం ప్రారంభించు. నువ్వు నిలబడి ఉన్నావు, నిలబడు. ఈ రోజున ఇంత అఖండ ప్రేమ, ఇంత ఆరాధన ఉంది అంటే మనం కష్టాలను తట్టుకొని నిలబడితే, నాయకులు నిలబడితే ప్రజలు చాలా అండగా ఉంటారు. కులాలకి మతాలకి అతీతంగా అనేది ఈ వారాహి విజయయాత్ర మనకి చూపిస్తాం. నేను చేయగలిగేది ఉభయ గోదావరి జిల్లాల మీదే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. ఎందుకంటే మనకున్న నాయకులకి దుర్గేష్ గారు లాంటి కమిటెడ్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది కలుపుకోలేని నాయకులు ఉన్నారు. కొంతమంది ఒకే నియోజకవర్గంలో మూడు వర్గాలు ఉన్నారు. రెండు ఏమీ లేని కాడికి ఏదో చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పటి పేలాల పిండి దొరికితే దాని మీద కలలు కనేసి ఉన్నదాన్ని ఎలా ఉట్టి మీద కొట్టేశారో ఒక కథ ఉంటుంది. అట్లాగా ఏమీ లేకుండానే మనలో మనకి మూడు వర్గాలు, మనలో మనకి ఏమీ లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, కానీ ఏదో ఉంది అని చెప్పేసి మనలో మనం విడిపోయి మన పార్టీని మనమే ముందుకెళ్ళనివ్వకుండా చేస్తున్నాం. నాకు అందుకు అనిపించింది, మొదటిగా నాకు అనిపించింది ఒకటి, మనలోని అనైక్యత. యావరేజ్ 18% అబౌవ్ ఏది మనకి గోదావరి జిల్లాలో 18% ఓటు అంటే మీరు ఇన్ని వేల మందికి మీరు నాయకులు, ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు, ఓడిపోయిన ప్రజలకు మీరు నాయకులు, మీరు ఎమ్మెల్యేలు. నాకు అనిపించింది నన్ను దాదాపు 20 లక్షల మంది ప్రజలు జనసేనకి అండగా నిలబడ్డారు. జనసేన ఉంది ఆ 20 లక్షల మంది ప్రజలకి 2019కి, అది పెంచుకుంటూ వెళ్తాం. సో నాకేమనిపించింది, నేను నిలబడాలి. ఏ గోదావరి జిల్లాలని అందరూ దృష్టి పెట్టారో ఆ గోదావరి జిల్లాని పట్టుకొని తీరాలి. ఎందుకు పట్టుకొని తీరాలి? ప్రజల్లో నాయకు ఎమ్మెల్యే వెళ్ళిపోతే మీరు నిలబడ్డారు చూసారా, అది నాకు ప్రేరణ ఇచ్చింది. నేను ఎందుకు దృష్టి పెట్టానంటే ఇక్కడ అంటే ఒకసారి బలం ఎందుకు ఉంది అంటే అంత కడుపు అంటుంది, మాట్లాడే సమస్యలు మాట్లాడే వ్యక్తులు లేరు, అందుబాటులో నాయకులు లేరు. నేను మొత్తం 175 నియోజకవర్గాలకు తిరిగి కంటే కూడా ముందు ఎక్కడో ఒక చోట ఒక చిన్నపాటి యుద్ధం మొదలు పెడదాం, మార్పు మొదలు పెడదాం. అంటే మిలిటెంట్ యుద్ధాల్లో విముక్త ప్రాంతాలు అంటాం, లిబరేషన్ జోన్స్ అంటాం. ఎంత రష్యన్ విప్లవం అయినా, చైనా విప్లవం అయినా, క్యూబా విప్లవం అయినా, ఎక్కడో చోట చాలా చిన్నపాటి అంటే ముందు గ్రామాన్ని గుండాగర్ది నుంచో దౌర్జన్యం నుంచో రిలీజ్ చేస్తారు. అంటే విముక్త ప్రాంతాలు అంటాం. నేను అనుకుంది నా కమిట్మెంట్ ముందుగా ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ పాలన నుంచి ముందస్తుగా విముక్తి చేయాలి.
Okay, enduku vimukti cheyali, naaku YCP ante enduku koopam unda? Ee rashtra mukhyamantri ante naaku enduku koopam unda? Naaku vaalla meeda vyaktigathanga elanti kaksham ledu. Mee corruption, political corruption, ippudu nannu paalinche nayakudu MLA naakante nijayithi parudu aithare naaku nyayam jarugutundi. డబ్బులు ఖర్చు పెడతారు, మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి సంపాదించడం కూడా మనం ఏమైపోయాం, యాక్సెప్ట్ చేసేసాం సరే కానివ్వండి. కానీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కనీసం నిన్న రోడ్లు కూడా ఇయ్యని పరిస్థితికి రాజుల మెయిన్ రోడ్ చూస్తుంటే అది ఒక పడవ ప్రయాణం లాగా ఉంది. మనకే ఇంత ఇబ్బంది ఉంటే మీరు ఊహించుకోండి, జబ్బు వచ్చిన వాళ్ళకి, పెద్దలకి, గర్భిణీ స్త్రీలకి, ఆటోలకి. ఆటోలకి ఎంత రిపేర్ అవుతుంది? నువ్వు ఇస్తావు వాహన మిత్ర, నేను డబ్బులు ఇస్తావు. 10,000 దేనికి సరిపోతుంది ఈ రోజుల్లో? ఒక కుటుంబం నడవాలంటే 20,000 కావాలి మినిమం. 15,000-20,000 ఉంటే కనీసం కటాకటిగా సరిపోతుంది. అది ఇద్దరు ముగ్గురు పనిచేసి కానీ ఒక 50,000 వస్తే కానీ కుటుంబం గడవదు. ఇలాంటి పరిస్థితులు నాకేమనిపిస్తుంది, ఎక్కడో చోట ఈ మార్పు మొదలు పెట్టాలి. ఒకటి, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు కనిపించింది ఏంటంటే, మీరందరూ చూడడం చూసి మీరందరూ దాన్ని లోపలికి తీసుకుంది ఏంటంటే, భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి, తాగడానికి నీళ్లు కలుషితం అయిపోతున్నాయి, ఆక్వా ఫార్మింగ్ ఎక్కువైపోయింది. ఆక్వా ఫార్మింగ్ వల్ల ఆదాయం ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, తద్వారా కలుషితం కూడా అంతే ఉంది. డబ్బులు ఇచ్చేస్తే ఈ రోజున ఒక రోజున డబ్బులు తాగలేం, డబ్బుల్ని తినలేం, నోట్ల కట్టలు తినలేం, బ్యాంకులో ఉండే డిజిటల్ కరెన్సీ తాగడానికి పనిచేయదు. సో వాతావరణం మీద అంత కాలుష్యం అంత ఉంది. ఉభయ గోదావరి జిల్లాని ముఖ్యంగా మన కేజీ బేసిన్ కానీ, గెయిల్ కానీ, ఓఎన్జిసి కానీ, రిలయన్స్ ఆర్ వేదాంత, ఇక్కడి నుంచి అమాంతమైన ఆయిల్ నిక్షేపాలు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఒక స్థానిక నాయకులు కూడా బలంగా మాట్లాడలేదు. ఒక బ్లోఅవుట్ జరిగి ఒక వాతావరణం అంతా కలుషితం అయిపోతే అక్కడ దళితులకు ఒకలాగా అన్యాయం జరగదు. అక్కడున్న కాపు కులస్తులకు, బీసీ కులస్తులకు, మిగతా అన్ని కులాలకు కూడా ఒకసారి ఒక వాతావరణ కాలుష్యం వస్తే అందరికీ సమానంగా దాని తలకు దుష్ఫలితాలు అందరికీ సమానంగా పడతాయి. ఈ కులం వాళ్ళకి ఎక్కువ, ఈ కులం వాళ్ళు తక్కువ అని కొట్టి మనం అర్థం చేసుకోవాలి. రోడ్లు బాగలేదు, అన్ని కులాలకి ఇబ్బంది. ఇట్లా మనం ప్రతి సమస్యని తీసుకుంటే ఎక్కడో చోట మనందరం సమిష్టిగా రావాల్సిన అవసరం ఉంటుంది. సో నేనేం పెట్టుకున్నానంటే, ఈ వచ్చే ఎన్నికల లోపు మన నాయకులు వాళ్ళలో కొంతమంది త్రికరణ శుద్ధిగా లేనితనం, లేదంటే ఏదో ముందుకెళ్ళిపోతే సాధి, ఇట్లా కాకుండా నేనే దగ్గరుండి మన రాజోలు కానీ మిగతా అన్ని ఉన్నా దాదాపు ఉభయ గోదావరి 34 నియోజకవర్గాల్లో నేను ప్రత్యేకమైన సమయం, ప్రత్యేక దృష్టి పెట్టదలుచుకున్నాను. కోనసీమ దగ్గర నుంచి మనకి అమలాపురం దగ్గర నుంచి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ కాకినాడ దగ్గర తీసుకుని వస్తూ ఉంటే అందరు నన్ను అడుగుతుంది ఉపాధి అవకాశాలు లేవు. పి గన్నవరం కానీ, మన పి గన్నవరం కానీ, రాజోలు కానీ, అమలాపురం కానీ, టోటల్ ఈ కోస్తా ప్రాంతంలో విపరీతంగా జ్ఞానం ఉంది. ఇప్పుడు జాన్ బాబు లాంటి వాళ్ళు వెళ్ళి ఎక్కడో విదేశాలకు వెళ్ళి, కువైట్ కదా మీది, కువైటే కదా, దుబాయ్, ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి ఉద్యోగం చేసుకోగలిగారు, ఇక్కడ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు? అక్కడ ఎవరిని ఇరుక్కుపోతే, అక్కడున్న షేకుల చేతిలో కనుక మన వాళ్ళు ఇరుక్కుపోతే, వాళ్ళు చేతుల్లో దారుణాలు అనిపిస్తూ ఉంటే, ఉద్యోగ అవకాశం అక్కడ ఉద్యోగాలు వెళ్ళాక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే చనిపోయినా తీసుకొచ్చే పరిస్థితులు లేవు మనకి. మన స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండి కూడా పట్టించుకోవట్లా. అలాగే మన పి గన్నవరం కానీ, మన రాజులలో యువత ఎట్లా ఉందంటే, అంబాజీపేట నుంచి వస్తూ ఉంటే ఎంత పెద్ద ఇసుక మేటలు ఉన్నాయంటే అంత పెద్ద ఇసుక మేటలు ఉన్నాయి. చాకలిపాలెం అంటే ఎంత, నాకు ఆల్మోస్ట్ ఒక కొండ, చిన్నపాటి కొండలా ఉంది అది. అంటే ఇది మనం కంప్లైంట్, ఇది ఏంటంటే ఒక పాలసీలో పోరాటం చేయాలి అందరం. ఇప్పుడు కోస్తా మనకి ఏమంటుంది, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్నిటికీ, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్నిటికీ ఇష్టం వచ్చినట్టుగా మనం ఏమంటుందని ఇసుకను తవ్వేస్తే అసలు ఏమంటుందని ఆ ఎన్విరాన్మెంట్లో ఆ వాతావరణం సర్వనాశనం అయిపోతుంది. అది ఉచ్చం నీచం తెలియకుండా దోచేస్తున్నారు విచ్చలు విడిగా. నాకు అది అనిపించింది, ఎక్కడో చోట మనందరం మాట్లాడాలి అంటే, నేను అనుకున్నాను నిజంగా నీకు ఈ నేల మీద, గోదావరి నది మీద కానీ, గోదావరి జిల్లాల మీద కనుక
ఇంత బలమైన ప్రజానీకం ఉన్నారో, నీకు సపోర్ట్ ఉంది, నువ్వు కూర్చొని మాట్లాడి నాకు నేను అనిపించింది. విజయం మనకి వరాహ విజయ యాత్ర ఎందుకు ఇక్కడే పెట్టాం, ఇంకెక్కడ ఎందుకు ప్రారంభించలేదంటే, ఇది మనకి ఎక్కువ బలం ఉందని కాదు, అన్ని జిల్లాలకి మనకున్న 25 జిల్లాలకి 26 జిల్లాలకి మొత్తం అన్నం పెట్టే పాత్ర ఇది, అన్నపూర్ణ. ఈ నేల, ఈ నేల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ నేల కోసం నేను ముందు అన్నం పెట్టే బౌల్, రైస్ బౌల్ రక్షించుకుంటే మిగతా వాళ్ళకి మనకి పెట్టగలం, నాకు రక్షించుకోగలం. దీంతో నేను ఇది ప్రారంభించిన యాత్ర. అంటే ఒక మీరు ఊహించాల్సింది, మీరు అందరూ మీ స్థాయిల్లో పెద్దలు, నాయకులు, బలమైన కార్యకర్తల సమూహం, అదే 10,270 క్రియాశీలక సభ్యులు ఉన్నారు, ఇంకెక్కడే లేరు మనకి ఇంత. అంటే ఎంత కడుపు, అంటే ఇందులో రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎంత నమ్మకం జనసేన మీద, ఎంత కడుపు అంటే ఎంత ఆవేదన ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద. సో నేను పెట్టుకుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతానికి కాకుండా అందరికీ సమానమైన అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో కులం తాలూకు లోపల చాలా ఉంటుంది అందరికీ. మా కులం అనేది కులం ఉన్న అది మన సోషల్ కల్చరల్ కనెక్ట్. అది నేను పలానా కులంలో ఇప్పుడు నేను మనిషిగా నా పేరు ఎలా ఉందో, నా రూపురేఖలు ఎలా ఉంటాయో, నా కులం కూడా నా ఐడెంటిటీ. మన సామాజిక చిత్రంలో కొన్ని కులాలు కొంచెం అభివృద్ధిగా సామాజికంగా వెనుకబడతాం, దూరంగా అనేట వివక్ష కొంత ఉంది, దాన్ని మనం కాదని. కానీ వివక్షను బేస్ చేసుకొని ఎంతసేపు మనం దాని చుట్టూ తిరిగితే ఏం కావాలి, అభివృద్ధి రాదు. నేను పెట్టుకుంది నేను, అందుకనే అంబేద్కర్ గారు చెప్పింది మనకి ఈ రిజర్వ్ నియోజకవర్గాల పర్పసే అది, అణగారిన వర్గాలను తీసుకొచ్చి పైకి రావడం. ఎప్పుడు నిజమైన నాయకులు అవుతారంటే, ఎప్పుడు దళిత నాయకుల్ని సంపూర్ణంగా ఎందుకు అన్ని కులాల ప్రజలు ఎప్పుడు ఆహ్వానం గుండెల్లో తీసుకుంటారంటే, అంబేద్కర్ ఆశయాన్ని మనస్ఫూర్తిగా అన్ని కులాలకి మీరు సమానంగా చేయగలిగినప్పుడు ప్రతి ఒక్క దళిత నాయకుడు దామోదర సంజయ్ గారితో సమానంగా కీర్తింపబడతాడు దేశం. దామోదరం సంజయ్ గారు చాలా గొప్ప నాయకుడే. ఆయన రిజర్వేషన్స్ కానీ మనకి లేబర్కి కానీ, లేబర్కి అది హెల్ప్ చేసే పాలసీలు తీసుకురావడంలో కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, ఇప్పుడు ఈ పెద్ద మనిషిలాగా ఓల్డేజ్ పెన్షన్కి ఆయన పథకాలు పెట్టుకోవాలి, ఆయన పేర్లు పెట్టుకోవాలి. ఒక గొప్పగా ఆయన మనం ఆయన దళిత నేపథ్యానికి కులానికి చెందిన నాయకుడు మనం గొప్పగా చెప్పుకో, ఆయన ఎప్పుడు కూడా ఆయన విశ్వనరులాగే బిహేవ్ చేశాడు దామోదరం సంజయ్ గారు. అందుకని మనతో, మనందరితో పాటు, మన దళిత నాయకులతో పాటు ప్రతి ఒక్క నాయకులు కూడా దామోదరం సంజీవ గారిని చాలా చాలా స్ఫూర్తిగా తీసుకుంటే నిజంగా ఇదే ఇప్పుడున్న ఎమ్మెల్యే కనుక ఎల్లకుండా కనుక ఉండిపోయినంటే భుజాల మీద పెట్టి తీసేసుకెళ్తాం. అంటే రాజకీయం వ్యాపారం కాదు, అందరూ రాజకీయాన్ని వ్యాపారంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి, ఈ రోజున వాతావరణం ఇంత ఉంటుందని, ఇసుక దోపిడీ అంత దారుణంగా ఉంది, కొండలు పెట్టేసుకుంటా ఉన్నారు, క్యాష్ మ్యాన్ ఏమంటుందని ఈ పాయింట్స్ అని చెప్పేసి, కలెక్షన్ పాయింట్స్ అని, ఓఎన్జిసి, గేల్, ఈ వేదాంత, రిలయన్స్, వీళ్ళు ఏదైనా మాకు కలుషితం అవుతాం, నా హక్కు కదా, ఓకే దేశానికి సంపద చేకూరుస్తున్నాం కాదంట్లా, అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్, మా జీవితాన్ని ఛిద్రం చేసుకుంటూ, మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసుకుంటే మేము దేశానికి, మా ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది, ఇంకొక అన్ని ప్రాంతాలు బాగుండటానికి, లేదంటే మనకి జీడిపి, జాతీయ స్థూల ఉత్పత్తి పెరగడానికి మా పరిస్థితి ఏంటి? ఇట్ ఇస్ సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అడిగేవాళ్ళు లేరు, అది ఇటు వస్తుందో ఇటు వెళ్తుందో తెలియట్లా. మొన్నటికి మన చదువుతూ ఉంటే తీర ప్రాంతాలు ఏదన్నా కాలువ గట్లు దిగుతూ ఉంటే వేస్తూ ఉంటే ఫిషర్మెన్ కొట్టుకెళ్ళిపోయారు చాలామంది, అలాగే ఇసుక విచ్చల విడిగా తవ్వేసి 4 స్కూల్ పిల్లలు పాపం. దాంట్లో అంటే నేను చావుకి కులం ఉండదు, మనకి ఇంతమంది దళిత నాయకులు, ఒక పాప స్కూల్ మెమో సర్టిఫికేట్ తీసుకెళ్ళడానికి 10th క్లాస్ ఒక ఆడబిడ్డ దళిత కులం వచ్చిందని పాపం ఏదో ఫ్రెండ్స్ తోటి వెళ్ళి కాళ్ళు తడుపుకోవడానికి ఇంత లోతు ఇసుక తవ్వేశారు, చుట్టానికి పైకి మామూలుగా ఉంది, ఇక్కడ దాకా మామూలుగా ఉంది ఇసుక, ఒక అడుగు వేయగానే కిందకి వెళ్ళిపోయాయి, చనిపోయిపోయాయి 4 బిడ్డలు చనిపోయారు ఆడపిల్లలు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మన కులం అని మనం మాట్లాడుతాం, కానీ మన కులం సరైన ఉండాలి మనం చూసుకోవాలి కదా.
అయితే మనం ఏ మనం సీటు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎవరికన్నా ఇద్దాం.